పిల్లల్ని పిలవబోతున్నాను. అవునా? చిన్న పిల్లల్ని. చిన్న పిల్లలా? ఓకే, వెరీ గుడ్. ఒక చిన్న పిల్ల విజయలక్ష్మి, ఒక చిన్న పిల్లాడు రమణ. దాని తర్వాత ఇంకో చిన్న బుజ్జి కుర్రాన్ని పిలుస్తాను. ఆ బుజ్జి కుర్రాడే వినోద్ బాబు. ఇప్పుడు ముగ్గురు చిన్న పిల్లల్ని పిలవబోతున్నాను. ఓకే, ప్రముఖ నటి నర్తకి జయలలిత గారి కోరిక మేరకి ఆవిడ విజయలక్ష్మి, మా రమణ, వినోద్ బాబు వాళ్ళు ముగ్గురు పాట వింటే విని వెళ్ళిపోవాలని చెప్పారు. వారి కోరిక మేరకి మరి వేటూరి గారు, రమేష్ నాయుడు గారు, బాలు గారు, సుశీల గారు, వీరి కలయిక ఎలా ఉంటుంది చెప్పండి. అదే ఈ పాట శివరంజని చిత్రం కోసం. మరి ఈ పాటని ఇప్పుడు వినిపిస్తున్న వాళ్ళు మా సిఎంయు ప్రెసిడెంట్ గారు, అంతకంటే ముందు చాలా ప్రముఖ గాయని, అలాగే మా సిఎంయు కోశాధికారి ట్రెజరర్ గారు, దానికంటే ముందు ప్రముఖ గాయకుడు మరి రమణ విజయలక్ష్మి గారి గళాల్లో మనం విందాం. థ్యాంక్ యూ సార్. హలో హలో చెప్పు. హలో 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 చెప్పు. హలో 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 శివ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి వచ్చిన ప్రేక్షక మహాశైలకి, అలాగే ఇంటి వద్ద కూర్చుని యూట్యూబ్ లింక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఆనందిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు గడుస్తున్న కొద్దీ ఇంకా చాలామంది ఆడియన్స్ ఇక్కడికి వచ్చి ఈ పాటల్ని ప్రత్యక్షంగా చూసి విని ఆనందిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఫీలింగ్ చాలా వేరు. లైవ్ షో, లైవ్ పెర్ఫార్మెన్స్ అన్నది చాలా కష్టమైన పని. అలాగే చూసే వాళ్ళకి రెండు విధాల వీణుల విందు, కన్నుల విందు. సో ఈ రెండింటినీ ఆస్వాదించాలనుకునేవాడు, ఆనందించాలనుకునేవాడు తప్పకుండా విని ఈ కార్యక్రమానికి వస్తారని ఆశిస్తున్నాను.